దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకు అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం యిర్మీయా గ్రంథం 1:8 భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఈ మంచి వాగ్దానం మంచి దేవుడైన యెహోవా మనందరి పక్షాన నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, మీరు ఎదుర్కొంటున్న ప్రతి ఛాలెంజెస్, ప్రతి సమస్యలు, ప్రతి పోరాటాలు, ప్రతి ఇబ్బందులు, వాటిని చూస్తూ భయపడద్దు. ఆ సమస్యల నుండి, ఆ బాధల నుండి, ఆ శ్రమల నుండి, ఆ పోరాటాల నుండి మనల్ని విడిపించటానికి మన దేవుడు మనకు తోడై ఉన్నాడు. మంచి దేవుడు, ఆయన మనతో కూడా ఉంటే ఎంతటి పెద్ద సమస్యనైనా సునాయాసంగా జయించే శక్తి, సామర్థ్యాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. ముందు ధైర్యంగా ఉండండి, భయపడద్దు. మన పూర్వీకులు షడ్రక్, మేషక్, అభిద్నగో, వారి ముందు భయంకరమైన అగ్నిగుండం. ఆ అగ్నిగుండం 7 అంతలు చేశారు, సెగల కక్కుతుంది. అగ్నిగుండంలో వేయటానికి వెళ్ళిన 6 ఆ సెగ తగిలి చనిపోయారు, కింద పడిపోయి. కానీ అగ్నిగుణంలో పడుతూ వారు భయపడలా, ధైర్యంగా మాకు మా దేవుడు తోడున్నాడు, ఈ మండుచున్న వేడిమిగల అగ్నిగుండము నుండి మమ్మల్ని తప్పించి రక్షించే సమర్థుడు మా దేవుడు, మా దేవుడు శ్రమలో మాకు తోడుండే దేవుడు, మమ్మల్ని విడిపిస్తాడు, రక్షిస్తాడు. అదే ధైర్యం. ఆ ధైర్యంతో వారు భయపడలేదు, ధైర్యంగా వారు ఉన్నారు. వారు ధైర్యంగా ఉన్న సమయంలో వారిని తీసుకుని వెళ్ళి అందులో వేసేశారు. వారు ఏదైతే నమ్మారో అదే జరిగింది అక్కడ. దేవుడు శ్రమలో వారికి తోడుగా ఉన్నాడు. అగ్నిగుండం వారిని కాల్చలేకపోయింది. కాళ్లకు చేతులకు కట్టిన కట్లు మాత్రమే కాల్చగలిగింది అగ్ని. వారి వస్త్రాలు కాలేదు, వారి తల వెంట్రుకలు కాలేదు, అసలు అగ్ని వాసన కూడా వారికి తగల్లా. ఎంత అద్భుతం! మనం భయపడకుండా ముందు నిలబడాలి. మనమున్న పోరాటాల్లో, మనమున్న శ్రమల్లో, మనమున్న ఆందోళనలో ముందు ధైర్యంగా మనం ఉండాలి. ధైర్యంగా మనం ఉంటే, మన ధైర్యం ఎవరంటే మనకు తోడై ఉన్న మన దేవుడు. ఆయన అంటున్నారు, నేను నిన్ను విడిపించటానికి నిన్నకు తోడై ఉన్నాను, భయపడద్దు, ధైర్యంగా ఉండు. షడ్రక్, మేషక్, అభిద్నగో వారు అది నమ్మారు. ఖచ్చితంగా దేవుడు వారికి తోడున్నాడు. ఆ భయంకరమైన ఆ శ్రమ నుండి దేవుడు వారిని తప్పించాడు, ఘనపరిచాడు. షడ్రక్, మేషక్, అభిద్నగోకు మాత్రమే కాదు, దానియేలు పరిస్థితి కూడా అంతే కదా. దానియేల్ని సింహాల గుహలో వేసేయటానికి పన్నాగం పన్నారు. అంత పని చేశారు. ఆ చేసే ఆ సమయంలో, ఆ సింహాల గుహలో వేసేస్తున్నప్పుడు దానియేలు భయపడలేదు. దానియేలు నమ్మకం ఏంటంటే, నా దేవుడు ఎంత పెద్ద సమస్యలైనా నాకు ఆయన తోడుంటాడు, ఆ సమస్యలో నన్ను ఆయన విడిపిస్తాడు. అదే ధైర్యం, దేవుణ్ణి బట్టి ధైర్యం, దేవుని మీద ధైర్యం, నమ్మకం పెట్టుకున్నాడు. ఆ భయంకరమైన పరిస్థితుల్లో ఆయన తీసుకుని వేసేస్తే ఆయన ఏది నమ్మాడో నమ్మినట్టుగానే దేవుడు ఆయనకు తోడుకున్నాడు. ఆ సింహాలు తనకే హాని చేయలేకపోయినాయి, సింహాలు ఏ హాని చేయలేకపోయినాయి. రాత్రంతా సింహాల మధ్యలో ఉన్నాడు, కానీ ఆ సింహాల నోళ్లను మూయించాడు దేవుడు. నిజంగా ఆ శ్రమ నుండి దేవుడు అతన్ని విడిపించాడు, అతన్ని ఘనపరిచాడు ఆ దేశంలో. ఒక్కసారి మనం ఆలోచిస్తే, షడ్రక్, మేషక్, అభిద్నగో సేవించే దేవుడే కదా మనం సేవించేది, దానియేలు సేవించిన దేవుడినే కదా మనం సేవించేది. వారు నమ్మారు, మా దేవుడు మాకు తోడుగా ఉంటాడని నమ్మారు. నమ్మి ధైర్యంగా ఉన్నారు, వాళ్ళు భయపడలేదు. వాళ్ళ ధైర్యం, వాళ్ళ నమ్మకం, వారికి నిజంగా వారు ఏదైతే నమ్మారో ఆ నమ్మినట్లుగానే దేవుడు వారికి తోడుగా ఉండి వారిని నిజంగా శ్రమ నుండి విడిపించాడు, వారికి ఘనతనిచ్చాడు. మన కోసం దేవుడు 91 కీర్తనలో రాయించబట్టలేదా, 15 వచనంలో, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను,
అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. నిజంగా మన దేవుడు ఇచ్చిన వాగ్దానం ఎంత గొప్పది. శ్రమలో తోడుండే దేవుడు అండి మన దేవుడు. ఈ లోకంలో మన బంధువులు, మన స్నేహితులు, మన ఆప్తులు అనుకునేవారు నిజంగా మనకి శ్రమ వచ్చినప్పుడు ఆ శ్రమలో మనకు తోడుగా ఉండరు వారెవరు. శ్రమలో తోడుంటానన్న దేవుడు ఒక్కడే, ఆయన మాత్రమే శ్రమలో మనకు తోడుగుండే దేవుడు. ఆ శ్రమలో తోడుంటమే కాదు, శ్రమ నుండి విడిపిస్తాడు, గొప్ప చేస్తాడు మనల్ని. నిజంగా ఇందాక మనం విన్న ఆ షడ్రకు మేషక అభిద్రుగు విషయంలో, దానియల విషయంలో అక్షరాలది నెరవేరింది. నమ్మి ధైర్యంగా ఉంటే మన పట్ల కూడా నెరవేరుస్తాడు దేవుడు. అయితే నమ్మి ధైర్యంగా ఉండాల్సిన మనం చేయాల్సిన ఒక పని ఏంటో చెప్పిన అక్కడ 14 వచనం అంటాడు, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను ఇవన్నీ చేస్తా. ఏం చేస్తాను? అతన్ని తప్పిస్తా, అతన్ని గణపరుస్తా, అతడు మొరపెడితే నేను అతనికి జవాబిస్తా, శ్రమలో నేను అతనికి తోడుంటా, శ్రమ నుండి విడిపించి గొప్ప చేస్తా, దీర్ఘాయువిచ్చి అతన్ని తృప్తిపరుస్తా, నా రక్షణ అంటే ఎలా ఉంటుందో అతనికి చూపిస్తా. ఎన్ని వాగ్దానాలండి. ఆయన్ని ప్రేమిస్తే చాలు, మనం ఆయన్ని ప్రేమించాలి. పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో మన దేవుణ్ణి మనం ప్రేమించగలిగితే ఆ దేవుడు శ్రమలో తోడుండే దేవుడు, శ్రమ నుండి విడిపించి గొప్ప చేసే దేవుడు. ప్రియ దైవ జనాంగమా, ఈ వాగ్దానం వింటున్న మనందరికీ ఆయన తోడుంటానని ఈరోజు వాగ్దానం చేశాడు. భయపడద్దు, ధైర్యంగా ఉండండి. మన శ్రమలో మనకు తోడుకోండి, ఆ శ్రమ నుండి మనల్ని విడిపించి, మనమున్న కష్టాల నుండి మనల్ని విడిపించి మనకు ఆయన సహాయం చేయబోతున్నాడు. మనల్ని ఆయన విడిపించి మేలు చేయబోతున్నాడు. ధైర్యంగా ఉండండి. ఈ వాగ్దానం వింటున్న మనందరి పట్ల మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. మీరు మాతో అంటున్నారు, భయపడద్దు, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నానని నమ్ముతున్నామయ్యా. మిమ్మల్ని బట్టి ధైర్యంగా ఉంటున్నామయ్యా. ప్రతి ఒక్క బిడ్డ ఆ విధంగా ధైర్యంగా ఉండి మిమ్మల్ని బట్టి ధైర్యం తెచ్చుకొని ఈ శ్రమలపైన జయం పొందినట్లుగా ప్రతి వ్యక్తికి మీరు సహాయం చేయమని మా ప్రార్థనలు విన్నందుకు, నీ బిడ్డలు మీరు ఆశీర్వదిస్తున్నందుకు కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తూ నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.